మూవీ బాగుందండి, అందరు వచ్చి చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అనేది ఏదైతే ఉందో ట్విస్ట్ అది బాగుంది. లొకేషన్స్ కానీ అందరు ఆర్టిస్టులు బాగానే చేశారు. థ్యాంక్ యూ అండి. అంత బాగుంది సస్పెన్స్ థ్రిల్లర్, చాలా బాగుంది. సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ రెండు ఉన్నాయి, సాంగ్స్ రెండు ఉన్నాయి, కానీ సినిమా అయితే బాగుంది. మొత్తానికి అప్పుడే అయిపోయిందా అనిపించింది సినిమా. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ సాంగ్స్ పర్వాలేదు, అయితే ట్విస్టులు ట్విస్టులు ఉన్నాయి, చివరి దాకా ట్విస్టులు ఉన్నాయి. అర్థం కాకుండా ఇట్లా ఇట్లా బాగుంది, కానీ ఎండింగ్ అలా తీయకుండా ఉండాల్సింది. ఎండింగ్ మంచి డైరెక్షన్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, హీరో యాక్షన్ బాగుంది, హీరోయిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎండింగ్ అలా తీయకుండా ఉంటే బాగుంది. సినిమా బాగుంది, బిఫోర్ ఎండింగ్ బాగుంది. అదే బిఫోర్ ఎండింగ్ బాగుంది సినిమా, ఎండింగే నచ్చలే, క్లైమాక్స్ నచ్చలే, నాట్ న్యాచురల్ లేదు అది. ఇంకో సినిమా అంతా బాగా తీస్తారు, యాక్షన్ సింపుల్ హాయిగా ఉంది సినిమా అంతా. ఎండింగ్ ఏం చేస్తాం మనం కనెక్ట్ అదే గుడ్ కామెడీ లేదు, అదే అదే కామెడీ, అదే పెద్ద స్పెషల్గా చెప్పేంత కామెడీ ఏం లేదు. సీరియస్ ఫిలిం సీరియస్గా ఉంటుంది, అంటే ఏం చెప్పాను, డిరెక్టివ్ సినిమా టైప్ ఉంటుంది. డిరెక్టివ్ సినిమా మీతో అండి, ఓకే. టెక్నికలీ ఆల్ గుడ్ అమ్మా, ఇట్ ఈజ్ ఇది క్రైమ్ ఫిల్మ్ మాదిరిగానే ఇది. యాక్చువల్గా మనం గూఢాచార సినిమా అట్లా చూస్తాం చూడు, అంత బాగుంది. సస్పెన్స్ లాస్ట్లో సస్పెన్స్ మనం ఏం చేయలేం, అది డిపెండ్స్ అంత చేసిన బాగా చేస్తుంటారు. బట్ గుడ్, మనకేనా హాయిగా ఉంది సినిమా, ఏ కొట్లానికి ఇట్లా ఏం లేకుండా నీట్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ. మూవీ బాగుందండి, క్యూట్గా నైస్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సస్పెన్స్ థ్రిల్లర్గా చాలా బాగుంది. క్షణక్షణం మూవీ చాలా బాగుందండి. ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం, వచ్చిన రోల్ స్మాల్ రోల్. నా పేరు గిఫ్టన్ ఎలియాస్. అందరు చూడండి, డూ వాచ్ ఇట్ అండ్ ఎన్కరేజెస్. థ్యాంక్ యూ. నేను బేసికల్ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఈ సినిమా డెబ్యూ యాక్టింగ్. యాక్టింగ్కి రాలేదు, హీరో యాక్చువల్లీ హీరో ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ డైరెక్టర్ గారికి నా గడ్డ మూజర నా గెటప్ చూసి ఈ థాట్ ఆ క్యారెక్టర్కి నేను మంచిగా అనిపిస్తుందని హీ టుక్. సో నేను క్యారెక్టర్నే మొత్తం డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్ వాళ్ళ ఆధ్వర్యం జరిగింది. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్, ఇది కొత్త, దిస్ న్యూ టు మీ యాక్చువల్లీ. యాక్టింగ్ అనేది మనకు కొత్త కదా. ఏమో ఇప్పుడు అది గడ్డంతో మీరే డిసైడ్ చేయండి. అయితే వాళ్ళని యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూ తీసినట్టు హ్యాట్ వేసుకుని వచ్చేవాడి అప్పుడు. నో సి, క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే అది, ఇట్స్ ఆల్వేస్ ఎవాల్వింగ్. మనం ఎప్పుడు చేసిన దగ్గర ఇదే అద్భుతం అని చెప్పుకోలేము. దీని తర్వాత మనం ఎంత చేసినా టైటానిక్ని బీటే సినిమాలు వస్తూనే ఉంటాయిగా. ఒకప్పుడు టైటానిక్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, తర్వాత అవతార్ వచ్చింది, తర్వాత ఇంటర్స్టెల్లర్ వచ్చింది, మొన్న అర్థం కానీ టెన్త్ సినిమా కూడా వచ్చింది. అట్లా ఇంకా వస్తూనే ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ ఎవాల్వింగ్ మనము. వీ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ లెర్నింగ్, ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఓ జియా శర్మ గారు, షీ ఆల్రెడీ యాక్టెడ్ ఇన్ అర్జున్ రెడ్డిలో, షీ ఈజ్ ద సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది అర్జున్ రెడ్డిలో, అండ్ దిస్ ఇస్ ద మెయిన్ లీడ్. గుడ్ గుడ్ జాబ్, దే ఆల్ డన్. వాళ్ళందరూ యాక్టర్స్ కదా, దే హావ్ డన్ గుడ్ జాబ్. రావాలి, వస్తాయని అనుకుంటున్నాను. షీ డన్ అ గుడ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్, షీ డన్ అ గుడ్ జాబ్. తనకు తెలుగు నేర్చుకుని తెలుగు ఫ్లూయెన్సీ ఇంకా కొంచెం ఉంది. షీ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ షీల్ ఇంప్రూవ్, ఇట్స్ అ వెరీ కామన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే చూడొచ్చు, పర్లేదు. అంటే 4.5 ఇవ్వచ్చు యావరేజ్. క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది, అంతకుమించి ఏం లేదు. సాంగ్స్ అయితే సాంగ్స్ ఓకే, పర్లేదు. అంటే కొత్త, ఇప్పుడు కోటి వాళ్ళ అబ్బాయి కాబట్టి కొంచెం ఫస్ట్ టైం కదా, ఫస్ట్ అంటే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ రెండు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ అంటే అది, లవ్ అనేది కొంచెం ఇంకా బాగా చూపించాల్సింది, ఇంకా చూపించలేదు. ఎక్కువ ఇవే ఉన్నాయి మనకి, చూపించిందంతా సస్పెన్స్ థ్రిల్లరే చూపించారు. అంతే
సస్పెన్స్ థ్రిల్లరే చూపించారు అంతే. లవ్ అనేది పెద్ద గేమ్ చూపించలేదు. ఇంకా బెటర్మెంట్గా చూపిస్తే బాగుండేదేమో. ఇదే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా బాగా తీయచ్చు కదా అని లవ్ గురించి. అందులో చూపించారు మిస్ మ్యాచ్లో, ఇందులో ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లరే చూపించారు అంతే, అంతవరకే చూపించారు. అట్లా లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి కూడా నెక్స్ట్ అనేది స్టెప్ అనేది ఉంటుంది. ఏం చేయాలని నెక్స్ట్ అనేది మనకి వాళ్ళకైనా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అది 4.5. మూవీ బాగుందండి, అందరు వచ్చి చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అనేది ఏదైతే ఉందో ట్విస్ట్ అది బాగుంది. లొకేషన్స్ కానీ అందరు ఆర్టిస్టులు బాగానే చేశారు. థ్యాంక్ యూ అండి. అంత బాగుంది సస్పెన్స్ థ్రిల్లర్, చాలా బాగుంది. సాంగ్స్ సాంగ్స్ రెండు ఉన్నాయి కానీ సినిమా అయితే బాగుంది. తనకి అప్పుడే అయిపోయిందా అనిపించింది సినిమా. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ పర్వాలేదు, అయితే ట్విస్టులు ఉన్నాయి, చివరి దాకా ట్విస్టులు ఉన్నాయి, అర్థం కాకుండా ఇట్లా బాగుంది. కానీ ఎండింగ్ అలా తీయకుండా ఉండాల్సింది. ఎండింగ్ డైరెక్షన్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, హీరో యాక్షన్ బాగుంది, హీరోయిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎండింగ్ అలా తీయకుండా ఉంటే బాగుండేది. సినిమా బాగుంది, చెప్పండి. బిఫోర్ ఎండింగ్ బాగుంది, అదే బిఫోర్ ఎండింగ్ బాగుంది సినిమా. ఎండింగే నచ్చలే, క్లైమాక్సే నచ్చలే, నాట్ న్యాచురల్ లేదు అది. ఇంకో సినిమా అంతా బాగా తీస్తారు, యాక్షన్ సింపుల్ హాయిగా ఉంది సినిమా అంతా. ఎండింగ్ ఏం చేస్తాం మనం కనెక్ట్ అదే బాగా గుడ్. కామెడీ లేదు, అదే కామెడీ, అదే పెద్ద స్పెషల్గా చెప్పేంత కామెడీ ఏం లేదు. సీరియస్ ఫిలిం సీరియస్గా ఉంటుంది. అంటే ఏం చెప్పాను, డైరెక్టివ్ సినిమా టైప్ ఉంటుంది. డైరెక్టివ్ సినిమా మీతో అండి. ఓకే, టెక్నికలీ ఆల్ గుడ్ మా. ఇట్ ఈజ్ ఇది క్రైమ్ ఫిలిం మాదిరిగా ఇది. యాక్చువల్గా మనం గూఢాచార సినిమా అట్లా చూస్తాం చూడు, అంత బాగుంది సస్పెన్స్. లాస్ట్లో సస్పెన్స్ మనం ఏం చేయలేం, అది డిపెండ్స్. అంత సినిమా బాగా చేస్తుండే, బట్ గుడ్, మనకేనా హాయిగా ఉంది సినిమా. ఏ కొట్లాంటి ఇట్లాంటి ఏం లేకుండా నీట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nilmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.